చంద్రబాబు ఏ విధమైన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ విన్ అవుతుంది. అరాచకము రౌడీజం చేసేదంటే టీడీపీనే, టీడీపీకి మించి అరాచకము రౌడీజం ఏ పార్టీలో లేదు. వైసీపీ చాలా సామరస్యంగా పోతుంది. వైసీపీ అధికారంకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రౌడీజం చేయాలా అనుకుంటే టీడీపీ నాయకులు ఒకే ఒకరు కూడా కుప్పంలో ఉండలేదు. చంద్రబాబు నాయుడు అబద్ధాల హామీలు ఇచ్చి, చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మోసపూరిత వాగ్దానాలు చేస్తూ వచ్చినో జనాలు విని 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 విసుగొచ్చేసి ఈరోజు చంద్రబాబు నుంచి కొట్టే పరిస్థితి వచ్చింది. నిత్యావసర వస్తువులు అంటే దేశంలో ఇంక ఏ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పెంచలేదా? పెట్రోల్ డీజిల్ అంటారు, పెట్రోల్ డీజిల్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్ని రాష్ట్రాల కంటే 7 రూపాయలు ఎప్పుడైతే ట్యాక్స్ పెంచినో అది అట్లే పెరిగి అది మాత్రం ఉంది. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఏది పెంచిందో అదే, కానీ జగన్మోహన్ రెడ్డి సపరేట్గా రేట్ అంటూ పెంచలేదే. మామూలుగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కుటుంబానికి ఏం చేరాలో అది సక్రమంగా చేరుస్తూ ఉన్నారు. 1వ తారీఖు తెల్లవారు ఇలాగైతేనే 5 గంటల రాత్రికే స్టార్ట్, 6 గంటల కదా పింఛన్ స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా రేషన్ డోర్ డెలివరీ ఈ పథకాల వల్ల ఖచ్చితంగా అమ్మఒడి వస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా జగనన్న విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి.